అధికార వికేంద్రీకరణ అనేది ఇది మంచి పాలసీ. ఎందుకు అధికార వికేంద్రీకరణ చేయాలని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారంటే, ఈరోజు ఒకే చోట ఈరోజు అమరావతి ఉంది. అమరావతి అనేది ఒక మట్టి, అంటే ఒక మామూలుగా ఏమీ లేదు. ఇక్కడ ఊరికి తాత్కాలిక రాజధాని. ఇక్కడంతా అభివృద్ధి కావాలంటే ఇక వందేళ్ళైనా అభివృద్ధి కాదు. ఆల్రెడీగా డెవలప్మెంట్ సిటీ విశాఖపట్నం, డెవలప్ ఆల్రెడీ బాంబే తరహా తలదన్నే విధంగా విశాఖపట్నం ఈరోజు దేశంలోనే 14వ స్థానంలో ఉంది. ఈరోజు విశాఖపట్నం హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ ఈక్వల్గా బాంబే ఈక్వల్గా ఈరోజు విశాఖపట్నం. ఎందుకు ఈరోజు వికేంద్రీకరణ అక్కడ రాజధాని పెట్టాలనుకుంటానంటే, చాలా ఆడ పర్మనెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, ఇంకోటి అన్ని విధాలుగా ఒక పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, అన్ని విధాలుగా అనుకూలం ఉంది. రేపొద్దున అన్ని పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు రావడానికి మళ్ళీ ఇంకోటి ఇంకా పైన ఇతర దేశాలు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి అన్ని విధాలుగా మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. రేపొద్దున మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, అన్ని డెవలప్మెంట్ అవుతారు, ఇంకోటి మన రాష్ట్రం పురోగతి ఇంకోటి అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది. అందుకని దేశంలో అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఉన్నాయి. రేపొద్దున ముందు చూపుతోనే ఈరోజు జగన్మోహన్ గారు అక్కడ అధికార వికేంద్రీకరణ అనేది అక్కడ మార్చడం జరిగింది. ఎందుకు కొంతమంది ఊరికే ప్రతిపక్షాలు ఊరికే అమరావతిలో ఏమీ లేదండి, ఊరికి అనవసరంగా భూములు లాక్కో భూములు రైతులకు ఉండే భూములకు అందరికీ న్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే వాళ్ళకి ఆందోళన అవసరం లేదు, దిగులు పడద్దండి. ప్రతి ఒక్కరికి నష్టపరిహారాన్ని కానీ ఏదైనా కూడా వాళ్ళకి కట్టించే విధంగా గవర్నమెంటు నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికైతే నష్టపోయే పరిస్థితిలో ఎవరు లేరు. కొన్ని వీళ్ళు అధికార టీడీపీ నాయకులు, మంత్రులు, మళ్ళీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో భూములు కొని బినామీల పేర్లు పెట్టుకొని వాళ్ళు ఆర్పడం తప్ప మిగతా ప్రజలది ఏమీ లేదు. ఊరికి ఇదొక నాటకము. కానీ ఎవరు రైతులు సంతోషంగా ఉండే కాలము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటారు నిర్ణయం. కానీ ఎవరికి అయితే ఇబ్బంది పెట్టరు. కానీ అధికార వికేంద్రీకరణ చాలా మంచిది. రేపొద్దున భవిష్యత్తు అన్ని విధాలుగా సుఖ సంతోషంతో రాష్ట్రపతులు బాగుంటారు, అన్ని విధాలుగా బాగుండాలనే ఉద్దేశంతో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని విధాలుగా నిర్ణయం తీసుకున్నారు. అదే విషయంలో మీరుగానే ఏమంటే ప్రజలు ఒకసారి గమనించాలా, అధికార వికేంద్రీకరణకి మూడు రాజధానులే ముద్దు, ఒక రాజధాని వద్దు అని ఎందుకు అంటున్నారంటే, అన్ని డెవలప్మెంట్లు సిటీలు బాగా డెవలప్మెంట్ కావాలా, అందరికీ ఉద్యోగాలు రావాలా, అందరికీ అభివృద్ధి జరగాల, ఆర్థికంగా రాజకీయంగా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆకాంక్షతో పనిచేస్తున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఈరోజు 4వ ముఖ్యమంత్రి అంటే ఇంక మీరు ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి, చాలా మాకు సంతోషంగా ఉంది, ప్రజలకు సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా పట్టం కడతారని మేము ఖచ్చితంగా నేను నమ్ముతూ ఈరోజు జగన్ గారు ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని నాయకులు కావచ్చు, కార్యకర్తలు, ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని తెలియజేస్తూ జై జగన్. దిశ చట్టం అనేది మంచిదే, కానీ ఎక్కడైతే అత్యాచారాలు కానీ ఇక్కడ లేడీస్ పరంగా ఏమైనా జరిగినా అంటే ఆన్ ది స్పాట్ వచ్చే విధంగా 100 100 అది 100 2 అది 100 2 అది పెట్టడం చాలా మంచిదే. కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండే అర్ధరాత్రి పూట్ల అమ్మాయిలు వచ్చే టైము అందుబాటులో లేనప్పుడు బస్సులు కానీ ఆటోలు కానీ ఏవైనా కూడా అందుబాటులో లేని సమయంలో ఈ గవర్నమెంటు జగన్ గారి గవర్నమెంట్ మంచి దిశ చట్టం అనేది మంచి అభిప్రాయము. ఇదిగానే మేము అభినందిస్తున్నాము, చాలా మంచి సుపర్ణం అని మేము భావిస్తున్నాము. అదేవిధంగా నవరత్నాలు అనేది చాలా ప్రజల్లో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాయి, అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇంకా మెరుగైన విద్య అందించాలని మా కోరిక. ఇంకా మెరుగైన విద్య ఇంగ్లీష్ మీడియం కానీ ఇంకా ఏదైనా కూడా బాగా చేయాలనే ఉద్దేశంతో మాకు ఆకాంక్ష. ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వాలు పనిచేసే కానీ కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏవైనా ప్రభుత్వాలు పనిచేసినప్పుడు గోరుముద్ద అనేది జగన్ గారి గవర్నమెంట్లో గోరుముద్దను మధ్యాహ్నం పూట్ల మెనూ ప్రకారం, మెనూ అంటే ఫలానా రోజు ఈ మెనూ పాటించాలా, వాళ్ళ పిల్లలకి పౌష్టికాహారం బాగా మంచి ఆహారం అందించే విధంగా ప్రభుత్వం అడుగులేస్తుంది. ఈ మంచి గోరుముద్ద అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. పిల్లలకు పౌష్టికాహారం మంచి విద్యాగాను అందించాలని మా కోరిక. ఆ విద్యాగాను అందించాలని ప్రభుత్వం అడుగులేస్తుంది. గవర్నమెంట్ ఏమంటే విద్య వైద్య ఆరోగ్య పైన చాలా శ్రద్ధ తీసుకుంటుంది. ఇంకా మిగతా కాన్సెప్ట్ కన్నా ముందుగా అడగలేదని మా కోరిక. మద్యపాన నిషేధం అనేది గత ప్రభుత్వాల్లో ఏం జరిగిందంటే సందుకు గుందుకు గుడికి పక్కన బడి పక్కన అన్ని విధాలుగా
ప్రజలకి నాశనం చేసే విధంగా మద్యపానం ఇంతకుముందు ప్రవేశపెట్టి మధ్యాహ్న ఒక కుటుంబంలో ఒక చీడపురుగులా అది వేధిస్తున్నది తప్ప ఈరోజు మద్యపానం నిషేధం ఈ గవర్నమెంట్ నిషేధించలే కానీ కట్టడి చేసింది. మద్యం ఎక్కువ సేవించద్దండి, ఆరోగ్యాలు పాడైతే కుటుంబాలు నాశనమైతే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిగా చెప్పడం జరిగింది. అంతేవిధంగా మేము మద్యపాన నిషేధం అని ప్రభుత్వం వ్యతిరేకంగా చెప్పలే కానీ కొద్దివరకు కట్టడి చేశారు. కొద్దిగా ఇక్కడికైతే కొద్దిగా మానుకుంటారు, కుటుంబాలు బాగుంటాయి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ప్రతిపక్షాలు అయినా ఊరికే బురద చల్లుతున్నారు తప్ప వాళ్ళ మాటలన్నీ బురద చల్లడము, అబద్ధాలు చెప్పడము, దీనిపైన రుద్దడం తప్ప గవర్నమెంట్ మాత్రము చిత్తశుద్ధితో పనిచేస్తుంది. బాగా ప్రభుత్వం అయితే బ్రహ్మాండంగా ప్రజల్లో నాటుకుంది. రాబోయే రోజు 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.